बेहद परम महाशांति बेहद परिवार मनको आत्मिक सोदरी सोदर लको बेहद परम परम महानात्मलको जागृत मैं दिव्य आत्मलको विशेष मैं पुरुषार्थन चेस्तुन्न श्रेष्ठ आत्मलको आत्मिक परिवार मनको बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत ఈ రోజు మనము 822 లైవ్ ఎపిసోడ్లో బైరాగి గొప్పవాడ గృహస్థి జీవితం గొప్పవాడ అనేటువంటి టాపిక్ గురించి రాజా ఋతుధ్వజుని యొక్క కథ ద్వారా మనము గృహస్థ జీవితం గొప్పదా బైరాగి జీవితం గొప్పదా అనేటువంటి విషయంను తెలుసుకుందాము ఈ రోజు టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరి యొక్క మనసులో కూడా ఉంటూ ఉంటుంది తెలుసుకోవాలని కోరిక ఉంటుంది చాలామంది గృహస్థ జీవితం గొప్పదని కొందరు బైరాగి జీవితం అంటే సన్యాసి జీవితం గొప్పదని చెప్తూ ఉంటారు మరి ఈ రెండింటి యొక్క విషయం గురించి ఈ యొక్క టాపిక్లో ఒక రాజ్యం యొక్క రాజు ఋతుధ్వజుడు ఒకరోజు తన దర్బారులో విరాజమానమైనటువంటి రాజదర్బారులో పెద్ద పెద్ద గొప్ప గొప్ప విద్వాంసులు ఉపస్థితం అవటం చూసి రాజు యొక్క మనసులో ఒక కోరిక అనేది జాగృతమైంది బైరాగి జీవితం గొప్పన లేకపోతే గృహస్థి జీవితం గొప్ప అనేటువంటి సందేహము వచ్చింది ఈ ప్రశ్న అందరినీ రాజదర్బారులో ఉన్నటువంటి అందరి సమక్షం ముందు పెట్టాడు రాజు ఈ మాట అనటంతో చాలామంది ఆలోచనలో పడ్డారు రాజుగారు ఋతుధ్వజ ఏ నా సభలో ఉన్నటువంటి సభా సదస్యులందరికీ కూడా విద్వాంసులందరూ కూడా ఈ రాజదర్బారులో ఉన్నవారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి వైరాగ్య జీవితం గొప్పదా గృహస్థ జీవితం గొప్పదా ఎవరు గొప్పవాళ్ళు ఇద్దరిలో కూడా అన్నారు రాజుగారి ప్రశ్న విని దర్బార్లోని అందరూ కూడా పండితులు సమాధానం చెప్పడం ప్రారంభించారు ఈ సమాధానంలో రాజుగారికి సంతృప్తి కలగలేదు అందరూ కూడా మహాత్ములే గృహస్థీకులైన వాళ్ళే కొంతమంది సాధువు గొప్పవాడని కొంతమంది గృహస్థి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు గృహస్థి జీవితం గొప్పదని చెప్పనారంభించారు ఇంకా మహాత్ముల యొక్క జీవితం గొప్పగా ఉంటే వాళ్ళు వైరాగ్య జీవితం గొప్పదని చెప్పసాగారు ఇంకా రాజుగారి యొక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం లభించలేదు అని ఆయన అసంతృప్తి చెందాడు ఇక రాజుగారు ఆ విద్వాంసులందరినీ కూడా కారాగారంలో బందీకృతం చేసేశాడు బంధించేశాడు ఇక రాజుగారు అన్నారు నా యొక్క ఈ రాజదర్బారులో ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పగల విద్వాంసులు ఎవ్వరూ లేరన్నమాట ఎవరు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు అని అన్నాడు వెంటనే ఇంక రాజు ఋతుధ్వజుడు తన యొక్క రాజ్యంలో ఒక దండోరా వేయించాడు ఏ వ్యక్తి అయితే విద్వాంసుడైనా సరే వ్యక్తి అయినా సరే గృహస్థీకులైనా సరే నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారికి 1000 బంగారు నాణాలు ముద్రలు ఇస్తాను అని నగరవాసులందరూ ఈ యొక్క 1000 బంగారు ముద్రలకు మాట విన్నారు ఎవరైతే విద్వాంసులుగా ఉన్నారో వాళ్ళను పట్టుకొని తీసుకొని వచ్చి రాజుగారి ఎదురుగా నిలబెట్టి సమాధానం చెప్పమన్నారు ఎంతమంది చెప్పినా ఎంతమంది ద్వారా విన్నా రాజుకు మాత్రం సంతృప్తి కలిగించే సమాధానం లభించలేదు ఇలా కొద్ది రోజులు గడిచిపోయింది ఒక మహాత్ముడు సాధువు రాజుగారి దర్బారుకు వచ్చారు ఇంకా చాలా మంది విద్వాంసులు లాగా ఈయన కూడా చెప్తాళ్లే అని అనుకున్నాడు రాజు కానీ ఆయన అలౌకికమైన శక్తులు కలిగిన వాడుగా గొప్ప తపస్విగా ఉన్నాడు రాజుగారికి ఈ ప్రశ్న సమాధానం చెప్తానని హే మునీశ్వర రాజుగారు అడిగారు ఆ మునీశ్వరుణ్ణి వైరాగ్యము లేక గృహస్థీకులలో ఎవరు గొప్పవాళ్ళు అని వెంటనే సాధు మహాత్ముడు రాజన్
నేను మీకు ఈ ప్రశ్నకు సమాధానం తప్పకుండా చెప్తాను, కానీ ఇక్కడ కాదు, మీరు నాతో పాటు రావాల్సి వస్తూ ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రండి అన్నారు. సరే రాజుగారు కరెక్ట్ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని అంగీకరించి ఆ యొక్క మునీశ్వరుడి వెంట వెళ్ళటానికి బయలుదేరాడు. మునీశ్వరుడు ఆ రాజుగారిని ఒక అడవి ప్రాంతాల్లోకి తీసుకొని వెళ్తూ నడుస్తూ ఉన్న సమయంలో చీకటి పడింది. చలికాలము చాలా చల్లగా అయిపోయింది వాతావరణం. అడవిలోకి చేరుకోవటం రాత్రి కూడా అయిపోయింది. పూర్తిగా మంచు చలి ఎక్కువైపోయింది. రాజుగారు ఆ మునితోటి అన్నారు, ఏ మునీశ్వర, చలి ఎక్కువైపోయింది, నేను సహించలేకపోతున్నాను, మరి ఈ యొక్క శ్మశాన దండకారణ్యంలో ఈ అడవిలో ఉండటం సురక్షణమైన స్థానం ఎక్కడా అనిపించటం లేదు, మనం ఇక్కడ ఉంటే ఎలాగా అన్నాడు. ఇక ఆ సాధువు రాజుగారిని ఈ రాత్రి మనం ఇక్కడే ఓ చెట్టు కింద ఉందాము అని అన్నాడు. రాజుగారు యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మనసులో ప్రశ్నకు సమాధానం లభిస్తుందని ఉత్సాహం ఉన్నా, కానీ ఈ అడవిలో ఈ చలిలో ఇక్కడ చెట్టు కింద ఉండటం ఎంతవరకు సమంజసం, చలిని తట్టుకోగలనా, ఏ యొక్క వసతి ఏర్పాట్లు ఏమీ లేకుండా మునీశ్వరుడు దగ్గరతో పాటు బయలుదేరి వచ్చేసాను అని మనసులో సంకల్పం చేస్తూ ఉన్నాడు. రాజుగారికి చాలా చలి వస్తూ ఉంది. మునీశ్వరుతోటి అంటున్నారు, హే మునీశ్రేష్ట, నేను చలిని తట్టుకోలేకపోతూ ఉన్నాను అన్నాడు. ఇక సాధువు అన్నాడు, రాజా, ఎండిపోయిన కట్టెల్ని ఒక చోట పోగు చేయండి, అగ్ని ప్రజ్వలిస్తే మీకు కొంత ఉపశమనం అనేది జరుగుతుంది అనగానే రాజుగారు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎండిపోయిన కట్టెలను తీసుకొచ్చి ఒక చోట పోగు చేశాడు. అయితే కట్టెలు అయితే వచ్చినాయి, కానీ అగ్ని ఎక్కడి నుంచి రావాలి అంటూ సమస్య అయిపోయింది అన్నాడు. రాజుగారు మహాత్ముడు ఋషికితో అన్నాడు, మునీశ్వర, కట్టెలైతే నేను పోగు చేశాను, కానీ అగ్ని ఎలా వస్తుంది అని. వెంటనే మునీశ్వరుడు అన్నాడు, ఓపిక వహించు, ధైర్యం వహించు, అదే వచ్చేస్తుంది అని అన్నాడు. అగ్ని కూడా ఏర్పాటవుతుంది అని. ఆ చెట్టు మీద రెండు పక్షులు, అది బాతు జాతికి చెందినటువంటి పక్షులు, జంట పక్షులు గృహస్థీకులుగా ఉంటూ ఉండేవి. ఇంకా వృక్షం క్రింద ఆ మహాత్ముడు రాజు ఉండటం చూసి ఆ రెండు అనుకుంటూ ఉన్నాయి, ఒక మగపక్షి ఆడపక్షితో అంటూ, మన ఇంటికి అతిథులు వచ్చారు, రాజుగారు చలికి తట్టుకోలేకపోతూ ఉన్నారు, నేను అగ్ని ఏర్పాటు చేయటానికి వెళ్తూ ఉన్నాను అన్నాడు. ఈ మాట అంటూ ఆ పక్షి ఎక్కడికో దూరంగా వెళ్ళి ఆ ఋషి మునులు అగ్నిని కాల్చుకుంటూ యజ్ఞహోమం వేడిని తగిలించుకుంటూ ఉంటారు. అక్కడి నుండి ఒక కట్టెను, నిప్పును తీసుకొచ్చి రాజుగారు పోగు చేసిన కట్టెల దగ్గర పడేయటం జరిగింది. ఇక నిప్పు అయితే అంటుకున్నది, వేడి కాస్త తగ్గినది. ఇంకా అప్పుడు ఆ యొక్క బాతు పక్షి ఆ వృక్షం మీదకి వచ్చేసింది. తన కార్యక్రమము అగ్నిని ప్రజ్వలింపటం అనుకొని అగ్నిని ఇచ్చింది. అది చూసి రాజు ప్రసన్నుడయ్యాడు. ఇంకా సాధువు, రాజా, మరి నేను ఇప్పుడు ధ్యానంలోకి వెళ్తూ ఉన్నాను, ఆశ్రమం మీద కూర్చున్నాను, అగ్ని అయితే తాపం వచ్చేసింది, ఈ రాత్రి అంతా మనం ఇక్కడే గడపాలి అంటూ తపస్సులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా రాజు తనకి చాలా బాగా ఆకలి వేస్తూ ఉంది. ఇంకా రాజు అన్నారు, మునీశ్వర, నాకు చాలా ఆకలి వేస్తూ ఉంది, తినటానికి భోజనము ఏదన్నా లభిస్తే బాగుండు అని సంకల్పం చేశాడు. ఆ మహాత్ముడు అన్నాడు, నేనైతే ధ్యానంలో మునిగిపోతూ ఉన్నాను, ఇదంతా మాయ, ఈ మాయ అంతా మహాత్ముని యొక్కదే అని చేస్తూ ఉన్నాడు. రాజు మాటిమాటికి ఈ మాట అంటున్నాడు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, ఆకలి బాగా వేస్తుంది అని. ఇక ఈ మాట గట్టిగా అంటూ ఉంటే పైన ఉన్నటువంటి బాతు పక్షి ఏమంటుంది అంటే, మన ఇంటికి
మన చుట్టూకి దగ్గరికి రాజుగారు మునీశ్వరుడు వచ్చారు. వాళ్ళు మన అతిథులు, వాళ్ళకి ఆకలి తీర్చడం మన అతిథి దేవో భవ అని రాజుగారుకి మనం ఆహారం పెట్టాలి. మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఆ రాజుగారికి అతిథి కనుక భగవంతుడితోటి సమానము, ఆయన ఆకలి తీర్చటం మన యొక్క ధర్మము అంటూ భోజనం కోసం మన ఒక పిల్ల బిడ్డను ఆ నిప్పులో పడేద్దాము. అవి కాలుతుంది, రాజుగారు తింటాడు, ఆకలి శాంతిస్తుంది అని అని చెప్పింది బాతు. ఇంటికి వచ్చిన అతిథికి సేవా సత్కారం చేయటం మన ధర్మం అని కూడా చెప్పింది. ఇంకా ఆడ బాతు ఆ మగ బాతు పక్షి చెప్పింది విని, మీరు నా స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించటం నా యొక్క ధర్మము అంటూ తన యొక్క చిన్న బిడ్డను ఆ అగ్నిలోకి నెట్టేసింది. రాజు ఆ బిడ్డను కాల్చుకొని తినేశాడు. ఆయన ఇంకా రాజుగారికి ఆకలి తీరలేదు, ఇంకా పెద్దగా అరుస్తూనే ఉన్నాడు. ఏ మునీశ్వర, నాకు ఆకలి సతాయిస్తుంది, ఇక నేను ఆకలికి తట్టుకోలేను, నాకు సరిపోలేదు ఈ ఆహారము అంటూ ఉన్నాడు. ఇక ఈ సంత్ మహాత్మకైతే ఇవన్నీ ఏం తెలియటం లేదు, ఇదంతా మాయ సంత్ మహాత్ముడు వ్యాపింపజేసింది. తర్వాత ఆ యొక్క బాతు, మగబాతు ఆడబాతు రెండు కలిసి రెండో బిడ్డను కూడా అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు రాజుగారు ఆ రెండు దాన్ని కూడా కాల్చుకొని తిన్నాడు, కానీ తన ఆకలి తీరలేదు. ఇంకా అప్పుడు ఆ యొక్క మగబాతు, రాజు భోజనం ఆగటానికి నేను అగ్నిలో దూకుతాను అని అంటంతో మా శ్రీ బాతు ఆడబాతు, నేను నీ పత్నిని భార్యను, పత్ని యొక్క ధర్మము పతి యొక్క సుఖ దుఃఖాల్లో కష్ట సమయంలో ఆదుకోవటం నా యొక్క ధర్మము అన్నది. పతి వెంటనే భార్యను రక్షించటం, ఆమెను చూసుకోవటం, సుఖమివ్వటం నా యొక్క ధర్మము అన్నది. ఆ ఆడబాతు పతివ్రతలాగా మాట్లాడుతూ ఉంది, మనం నువ్వు నా జీవన సాతివి అంటూ, మరి నేను నా పతివ్రత ధర్మాన్ని పాటించకపోతే, నిన్ను కాపాడకపోతే నేను మరి యోగ్యమైనటువంటి భార్యను కాదు, దుష్టమైన భార్యగా నన్ను అందరూ అంటూ ఉంటారు అన్నది. ఇంకా ఆడబాతు మగబాతు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ తమ భార్యను తాను రక్షించాలని, భర్తను తను రక్షించాలని ఇద్దరు అనుకుంటూ, ఇంకా పతి ఆహుతి అయిపోతే నేనెందుకు బతకటము అని శ్రీ ఆడబాతు కూడా, నేను కూడా పతితో పాటే ఆహుతి అవ్వాలని ఇద్దరు ఆ కాలుతున్న అగ్ని లోపల పడిపోయారు. ఈ రెండు బాతుల్ని కాల్చుకొని ఆయన భోజనంలాగా తినేశాడు. రెండు రాజుగారికి భోజనంగా అయిపోయినాయి, రాజుగారి ఆకలి శాంతించింది. రాజుగారు చక్కగా కడుపు నిండా తిని నిద్రపోయాడు. ఇంకా రాజు నిద్రపోవటం తర్వాత పొద్దున్నే తెల్లారింది. పొద్దున్న లేవటంతో రాజుగారితో పాటు ఆ మహాత్ముడు అక్కడ నుండి వేరే నగరం వైపుకు ప్రస్థానం గావించారు. ఇద్దరు వేరే నగరానికి చేరుకొని ప్పటికీ అక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజ్యంలోని రాజు తన యొక్క పుత్రిక యొక్క వివాహం నిర్ణయించడానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వయంవరంలో ఆ రాజు ఒక షరతు పెట్టాడు, ఎవరైతే నా కూతుర్ని వివాహం చేసుకుంటారో వారు ఫస్ట్ ఈ కాగుతున్న నీళ్ళతో స్నానం చేయాల్సి వస్తుంది అని. అయితే ఈ స్నానం చేసేటప్పుడు వారి యొక్క శరీరం కొంచెం కూడా కాలిపోవటానికి వీల్లేదు. అలా ఎవరైతే ఈ యొక్క కాగుతున్నటువంటి నూనెలో స్నానం చేస్తారో వారిని నా పుత్రిక వివాహం చేసుకుంటుంది, పతిగా స్వీకరిస్తుంది అని షరతు పెట్టాడు. ఆ సంత్ మహాత్ముడు రాజా, ఈ యొక్క స్వయంవరంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులందరూ వచ్చారు, మరి నువ్వు కూడా దీంట్లో పార్టిసిపేట్ చెయ్యి, పాల్గొను అన్నారు. ఇక ఇద్దరూ కూడా అక్కడ చేరుకున్నారు. రాజు ఆ రాజ్యం యొక్క రాజపుత్రిని చూసి మోహితుడయ్యి, తప్పకుండా నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అనుకున్నాడు. ఎందుకంటే
ఆమె అప్సరసల కంటే కూడా చాలా అందంగా ఉన్నది. కానీ రాజుగారికి ఆ కాగుతున్న నీళ్లలో స్నానం చేయాలనే షరతు గురించి తెలియనే తెలియదు. వెంటనే రాజుగారు ఆ మునీశ్వరుతో అన్నారు, నేను చాలా గొప్ప వీరుణ్ణి, చాలా అందమైన వాడిని. నేను చూస్తూ చూస్తూ ఈమెను ఎట్లా వదులుకుంటాను? అతి సుందరమైన రాజకుమారిని నేను వివాహం చేసుకోకుండా ఎలా ఉంటాను అన్నాడు. ఏదైతే ఆయన రాజుగారు ప్రకటన చేశాడో అది సంత మహాత్ముడికి మాత్రమే తెలుసు. అందుకని ఆయన అన్నాడు, కరెక్టే, చాలామంది శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు అంటూ ఋతుధ్వజుడు తన రాజ్యంలో రాజు పుత్రికను వివాహం చేసుకోవడానికి తయారీ అయ్యాడు. కాగుతున్నటువంటి నూనెలో స్నానం చేయాలన్న షరతుకు కూడా ఆయన రెడీ అయ్యాడు. అయితే రాజు ఎప్పుడైతే ఈ మహాత్ముడి యొక్క ఈ విషయాలు విన్నాడో, కాళ్ళ మీద నూనె పడుతుందా అనగానే కాలి కింద భూమి సింకుపోయినట్టుగా అనిపించింది రాజుగారికి. ఇంకా అప్పుడు మహాత్ముడితోటి రాజు అంటున్నారు, మునీశ్వర, ఈ అన్యత భావించకండి, నాతో పాటు మీరు కూడా వచ్చారు కదా, నేనైతే ఈ యొక్క కాగుతున్న నూనెతోటి స్నానం అయితే చేయలేను, ఎందుకంటే నేను ఇలా చేస్తే చచ్చిపోతాను తప్పకుండా. మరి విద్వాంసులు అని శక్తిశాలి కదా, మీరు చేయగలరా అని ప్రశ్నించాడు. ఎప్పుడైతే రాజుగారు ఈ మాట అన్నారో అప్పుడు వెంటనే ఆ మహాత్ముడు అన్నాడు, రాజన్, ఏ విద్వాంసులనైతే నువ్వు నీ యొక్క రాజ్యంలో చెరసాలలో బంధించేశావో వాళ్ళది అన్యాయం కాదా అని అన్నాడు. వాళ్ళపైన మీరు అన్యాయం చేయలేదా? ఇప్పుడు ఈ రాజు ఈ షరతు పెట్టాడు, ఇది అన్యాయం అని అంటున్నారే, నీ యొక్క స్వయం నీ కోరిక కోసం నీ సంతోషం కోసం ఆ విద్వాంసులను అందరినీ కూడా మరి జైల్లో పడేశావు, ఇది అన్యాయం కాదా అన్నాడు. మరి ఈ విషయాలు విన్న తర్వాత రాజు పశ్చాత్తాపడి మరి వెంటనే, మునీశ్వర, నేను క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను, నేను నా యొక్క స్వార్థం కోసం అంతమంది విద్వాంసుల్ని పండితుల్ని అన్యాయంగా చెరసాల్లో పెట్టాను అని అన్నాడు. నన్ను క్షమించండి అనగానే సాధువు అంటూ ఉన్నాడు, రాజన్, నేనైతే క్షమిస్తాను, కానీ ఆ విద్వాంసుల్ని కారాగారం నుండి విముక్తి చేస్తావా అన్నాడు. వెంటనే రాజుగారు అన్నారు, తప్పకుండా మునీశ్వర, నేను రాజ్యానికి చేరుకోవటంతో కారాగారం నుండి వాళ్ళందరినీ విముక్తి చేస్తాను అని. అయితే మహాత్ముడు అన్నాడు, రాజన్, నేను ఇక్కడ ఏదైతే ప్రకటన చేశారో స్వయంవరంలో మరి నేను పాల్గొంటాను, స్వయంవరంలో వివాహం మాత్రం నేను చేసుకోను, ఇక్కడ రాజుగారి యొక్క షరతును నేను ఒప్పుకుంటాను, నా యొక్క వచనం నాకు ఒక మాట ఇవ్వు, ఒక బైరాగికి తన యొక్క మాట మిథ్య ఎప్పుడూ కాదు, స్వయంవరం భాగీదారుడుగా అవ్వటానికి నీకు అవకాశం లభించింది అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నారు, హే మునీశ్వర, ఈ విషయం కరెక్టే, కానీ నేను ఈ యొక్క కాగుతున్న నీళ్లలో స్నానం చేస్తే బతికి బయటపడగలనా, రక్షించబడగలుగుతానా అని అన్నాడు. అప్పుడు మహాత్ముడు అన్నాడు, నేను బైరాగిని, నాలో శక్తులు గుణాలు క్షమత చాలా ఉంటుంది, నువ్వు వివాహం చేసుకో, ఈ షరతు అనుసారంగా నేను నీకు ఈ పవర్ను ఇస్తూ ఉంటాను, నూనెలో కాలుతున్నటువంటి నూనెలో స్నానం చేస్తాను, నేను కాలిపోను, నాకు తెలుసు సామాన్య మానవులు ఎవరు ఈ పని చేయలేరు అని. ఇంకా ఈ విధంగా ఆ రాజుగారు పుత్రికను వివాహమైతే నేను చేసుకోలేను. ఇక్కడ రాజు ఇలాంటి షరతు పెట్టడము అంటే
దానికి కూడా మోసమేమీ ఏం లేదు. ఇక్కడ రాజు తమ ధర్మాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నాడు. ఈ రాజుగారు వెంటనే, మునీశ్వర మీరు ఏ విధంగా చెప్తే అలా అదే ఉచితంగా భావిస్తూ ఉన్నాను అన్నాడు. వెంటనే ఆ సాధువు అక్కడ అందరితోటి ఇదే మాట హెచ్చరించాడు. నేను ఈ రాజు కోసము కాగుతున్న నూనెలో స్నానం చేస్తాను, మరి వివాహం రాజుగారు చేసుకుంటారు అని అన్నాడు. ఇక్కడ రాజుగారు నా ఈ మాటను ఒప్పుకోవాలి అని అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు సరే అని ఒప్పుకున్నాడు. ఇక మహాత్ముడిని దగ్గరికి కాగుతున్నటువంటి నూనెను తీసుకొచ్చారు. ఆ మహాత్ముడు ఆ నూనెను స్పర్శించాడు, దాంతో స్నానం చేశాడు. నూనె తన మీద పడినా ఆ నూనెను బాగా కాగబెట్టండి అని చెప్పాడు రాజు. ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. చాలా వేడివేడిగా ఉంది, కానీ ఆయనేమి ఆ మహాత్ముని ఏమి చేయలేకపోయిందని ఆ నూనెతోటి, కాగుతున్న నూనెతోటి మహాత్ముడు స్నానం చేశాడు. కానీ ఆయన గొప్ప తపస్వి గనక ఆ యొక్క నూనె ఆయన ఎంట్రుకను కూడా హాని చేయలేకపోయింది. ఈ విధంగా దివ్య మహాత్ముడు రాజుకు ఉపకారం చేశాడు. తర్వాత రాజు వివాహం జరిగింది. అప్పుడు మహాత్ముడు అన్నాడు, రాజన్ నేను నా యొక్క మాట నిలబెట్టుకున్నాను, నువ్వు రాజ్యానికి వెళ్ళి నీ మాటను నిలబెట్టుకో. నీ రాజ్యాన్ని చేరుకోవటంతో ముందు ఆ యొక్క విద్వాంసులను, పండితులను కారాగారం నుండి విముక్తి చెయ్యి అన్నాడు. చేతులు జోడించి ఆ మహాత్ముడితోటి రాజు ఈ విధంగా అన్నారు, హే మునిశ్రేష్ఠ, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇంతకు మీరు నాకు చెప్పనే లేదు, బైరాగి గొప్పవాడ, గృహస్థీకుడు గొప్పవాడ అని. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మీరు అని అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు అంటున్నారు, హే రాజా, ఏదైతే బాతు పక్షులు ఏవైతే ఉన్నాయో అవి రెండు గృహస్థీకులు, అనగా మీకోసం తమ పరివారాన్ని బలిదానం చేశాయి. లాస్ట్కి గృహస్థ ధర్మాన్ని కూడా నిభాయిస్తూ ఒకరి కోసం ఒకరు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేశారు. అంటే గృహస్థీకుల్లో ఆ శక్తి అనేది ఉన్నది, గృహస్థీకులు గొప్పవాళ్లే. ఇంకా హే రాజన్, రాజకుమారిని వివాహం చేసుకోవాలన్న లాలచత్వంతో నీ మనసులో మరి కోరిక కలిగింది, నీకోసం నేను కాగుతున్నటువంటి నూనెలో స్నానం చేయటం నువ్వు చూశావు. అంటే ఒక బైరాగికి శక్తి ఉంది, అంటే తమ తమ ప్రదేశాల్లో అవసరాన్ని బట్టి ఎవరు ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళు అంటే ఈ కాలంలో, ఈ టైంలో ఇప్పుడు బైరాగి గొప్పవాడు. అప్పుడు ఆహార పదార్థంను అతిథి దేవోభవ అంటూ గృహస్థ ధర్మాన్ని పాలన చేస్తూ పిల్లల్ని, ఆ పక్షులు రెండూ కూడా స్వాహాయిని, గృహస్థీకులు ఇద్దరూ గొప్పవాళ్లే. బైరాగి గొప్పవాడు, గృహస్థీకుడు గొప్పవాడే. ఇద్దరు వారి వారి ధర్మాన్ని నిభాయిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే బైరాగి రూపం బహురూపిగా ధారణ చేయగలదు, ఎవరైతే పాపానికి భాగీగా అవుతూ ఉంటారో ఆ సమయంలో గృహస్థంలో ఉంటూ కూడా తమ నిజ స్వార్థ రూపంలో ఉంటూ ఇతరులకు మరి హాని చేస్తూ ఉంటారు, విషయ వాసనలో మునిగిపోతూ ఉంటూ ఉంటారు. ఎవరిలో అయితే మరి వారిలో అవగుణాలు, విద్యామాన్ అవగుణాలు నిండి ఉంటూ ఉంటాయో వాళ్ళ గృహస్థీకులు మోసగాళ్ళు. ఎవరైతే నిస్వార్థంగా ఉంటూ గుణాలను ధారణ చేస్తూ సత్ప్రవర్తన కలిగి ఉంటూ ఉంటారో వారు గొప్పవారు. బైరాగి గొప్పవాడ, గృహస్థీకుడు గొప్పవాడ అంటే అందరి మనసుల్లో ఈ ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది. కానీ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు, ఏ సమయంలో ఎవరు ఎవరు గొప్పవాళ్ళు అనేది ప్రాక్టికల్గా ఆయనకు ఈ మునిశ్రేష్ఠుడు ఎగ్జాంపుల్తో సహా చూపించారు.
అంటే రాజదర్బార్లో గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు దీనికి సమాధానం చెప్పలేకపోయారు. మరి ఈ యొక్క సాధువు సమాధానాన్ని ఉదాహరణతోటి సృష్టించి తన మాయతోటి ఏ విధంగానన్నా కానివ్వండి బహురూపీగా అయ్యి రాజుగారికి కనువిప్పు కలిగించాడు. అంటే గృహస్థి జీవితము గొప్పదే, శక్తులు కలిగినటువంటి బైరాగి జీవితము గొప్పదే అని సమాధానం ఇచ్చాడు. అచ్చా, ఈ యొక్క టాపిక్ యొక్క సమాధానంతో మనం నేర్చుకోవాల్సింది శక్తి త్యాగము తపస్సు కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, పరుల కోసం తమను తమను ఆహుతి చేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని త్యాగము తపస్సు ఇక్కడ విశేష స్థానం ఉన్నది అని అర్థమవుతూ ఉంది అని చెప్పడం జరిగింది. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా ఇలాంటి మోటివేషన్, ఇన్స్పిరేషన్, వేదాల శాస్త్రాల ఉపనిషత్తుల సారాన్ని కథాంశం రూపంలో మనకు వీడియోల్లో ఇస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి మా వీడియోలు, ఆస్కా పురుషార్థము మీకు వీడియోల రూపంలో వస్తూ ఉంటాయి. అచ్చా పరం శాంతి, ధన్యవాదాలు, నమస్తే.